సో ఆ ఈశ్వరుడు తాలూకా అనుగ్రహం వాడి తాలూకా ఆశీస్సులు ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తితో ఉండాలి. ముఖ్యంగా ఈ సినిమా తాలూకా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ హరిబాబు గారు, హరిత గారు. తర్వాత నాకు గత 20 ఇయర్స్ కంటే ఎక్కువగా ఫ్రెండ్ అయిన సుమన్ గారు, కిరణ్, ఇక్కడ విచ్చేసిన మిగతా అతిథులందరికీ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు సత్యప్రకాష్. సో ఇక్కడ వెనకట్ల కామెంట్ వచ్చింది, ఏ సత్యప్రకాష్ అనేసి, అసత్య ప్రకాష్ అనేసి. మామూలుగా అసత్య ప్రకాష్ అనేసి సుమన్ గారు చెప్తే దానికి ఏ సత్యప్రకాష్ అనేసి కిరణ్ చెప్పాడు. సో ఆ సత్యప్రకాష్. సో నై సఫ్య, ఐ లవ్ యూ బోత్ ద పీపుల్ యాక్చువల్లీ. సో ఇది ఇదేంటంటే ఇలాంటి ఒక జర్నీ, అలాంటి మహానుభావులతో నాలాంటి ఒక చిన్న మనిషి చేయడానికి ఈశ్వరుడు అనుగ్రహం ఇచ్చినందుకు వాడికి థ్యాంక్స్. ఇవాళ రోజు నన్ను ఈ మేడ మీద పిలిచి ఇక్కడ మాట్లాడడానికి ఒక చిన్న అవకాశం ఇచ్చాను మా డైరెక్టర్ హరిబాబు గారికి, ఇక్కడున్న ప్రతి వ్యక్తికి. తర్వాత సిబిఐ వర్సెస్ లవర్స్, ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది, హిట్ అవ్వాలి, హిట్ అయ్యే తీరుతుంది నా మనోభావన, నా ఆకాంక్ష. సో దానికి ఒక చిన్న పాజిటివ్ ఎనర్జీ డెడికేట్ చేద్దాం. దేవిత్వం భక్త సులభే సర్వకార్య విధాయని కలౌహి కార్య సిద్ధార్థముపాయ బృహ్యంతత సుణదేవ ప్రవశ్యామి కలో సర్వేష్ట సాధనం మయా తవేవ స్నేహనాప్యాంబాస్తుతి ప్రకాశతే ఓమస్యసి దుర్గా సప్తశ్లోకి స్తోత్రమంత్రస్య నారాయణ ఋషి అనుష్టుపచ్ఛందః శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వత్యో దేవత శ్రీ దుర్గే ప్రీచత్తం సప్తశ్లోకి దుర్గా పాఠే వినియోగ ఓం జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిసాం బలాదాకృషమోహాయ మహామాయ ప్రహశ్యతి దుర్గే స్మిత హర్షి భీతిమశేషజంతో స్వస్తే స్మృతామతిమతి మహాశాంతాతి దారిద్ర్య దుఃఖభయహరణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదాద్రచిత సర్వమంగళ్య మాంగళ్య శివే సర్వాత సాధికే శరణ్య త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయవస్త్రాహినో దేవి దుర్గాదేవి నమోస్తుతే రోగాన శేషాన పహంసి తుష్ట రుష్టాతు కామాన సకలానభిష్ట త్వామాసి తానాన విపన్నరాణాన్ త్వామాశ్రితాయాశ్రయంతా ప్రయంతి సర్వబాధా ప్రశ్మనం త్రైలోక సకలేశ్వరి ఏవమే త్వ్యాకార్య మస్మద్వైరి వినాశనం తథాస్తు విజయీ భవ. డైరెక్టర్ గారు, స్పెసిఫిక్గా ఈ మంత్రం మీకే నేను డెడికేట్ చేస్తున్నాను. ఈ మంత్రం తాలూకు పవర్తో మీ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి, చాలా పెద్ద హిట్. మీరు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ సినిమా సంపాదించి మన తెలుగు ఇండస్ట్రీకి మళ్ళీ మీలాంటి ఒక డైరెక్టర్ వచ్చి ఇలాంటి చిన్న సినిమాలు ఎన్నో తీసి ప్రతి చిన్న సినిమాని పెద్ద సక్సెస్ చేసి మాలాంటి ఆడియన్సు ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి దాన్ని చూసి సంతోషించి ఆలోచించి ఓకే మనం కూడా ఇలాంటి ఒక సినిమా తీద్దాం. ఇప్పుడే నాతో నా పక్కన ఒక ప్రొడ్యూసర్ గారు కూర్చున్నారన్నమాట, మేరా భారత్ మహాన్ అనేసి ఒక సినిమా తీస్తున్నారు భరత్ గారి డైరెక్షన్లో. గురువు గారు, మీకు కూడా ఈ మంత్రం నేను డెడికేట్ చేస్తున్నా, మీ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనసా వాచా కర్మిణే కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మీ అందరూ తెలుసు చాలా మంచి రోజు, దాంతోపాటు మా సత్యప్రకాష్ గారు మంచి పవర్ఫుల్ మంత్రం కూడా చెప్పారు. సో అందరికీ ఆ శివుడు ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా ఈ సినిమా ప్రొడ్యూసర్స్ వాళ్ళకి ముందు కంగ్రాచులేట్ చేస్తాను, ఎందుకంటే ఒక మహిళ హరిత గారు కూడా ఉన్నారు, అటు డైరెక్టర్ గారు హరిప్రసాద్ గారు ఎంతో ధైర్యంతో ఈ సినిమాని వాళ్ళు స్టార్ట్ చేశారు, కంప్లీట్ చేశారు. సో ఈ పిక్చర్లో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరికీ బెస్ట్ ఆఫ్ లక్, అండ్ టెక్నీషియన్స్ కూడా ఏ సత్యప్రకాష్. సో సత్యప్రకాష్ గారు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిక్చర్లో పనిచేసిన ప్రొడక్షన్ బాయ్ నుంచి టాప్ వరకు వాళ్ళందరికీ
ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు ఉంటే చాలు, పనిచేసే టెక్నీషియన్స్కి ముందు మనం థ్యాంక్స్ చెప్పాలి. షూటింగ్ టైంలో ఫినిష్ చేయాలి. ఆ ప్రొడ్యూసర్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు రాత్రి పగలు, వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా రాత్రి పగలు వాళ్ళు పనిచేయడం, ముఖ్యంగా ప్రొడక్షన్ వాళ్ళే, ఎందుకంటే ఫస్ట్ వచ్చేది వాళ్ళు, లాస్ట్ వెళ్ళేది వాళ్ళు అన్నమాట. దాని తర్వాత మన లైట్ ఆఫీసర్స్, టెక్నీషియన్స్, మనం వెళ్ళిపోతాం, వాళ్ళు మళ్ళీ వైర్లన్నీ చుట్టుకొని మళ్ళీ మార్నింగ్ 7 గంటలకు కాల్షీటంటే వాళ్ళు రావాలి. సో మెయిన్గా టెక్నీషియన్స్, కార్మికులందరికీ, ఈ పిక్చర్లో పనిచేసిన కార్మికులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ ఇదే మాదిరిగా ఈ ఒక్క ప్రొఫెషన్ ఏంటంటే మన అందరూ ఇప్పుడు అందరూ దీంట్లో ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈ పిక్చర్లో స్ట్రెయిన్ ఉంటుంది, అంటే రాత్రి పగలు పనిచేయడం, అట్ ద సేమ్ టైమ్ ఎస్పెషలీ ఆన్ స్క్రీన్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక ఎక్స్ట్రా బర్డెన్ అంటే ఎప్పుడూ ఫ్రెష్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి, ఆ డైలాగులన్నీ వాళ్ళు జ్ఞాపకం పెట్టుకోవాలి, ప్రీవియస్ డే నైట్ లేట్ అయి ఉండొచ్చు. సో ఎవ్రీబడి హ్యాస్ పుట్ ఇన్ దర్ ఎఫర్ట్ ఇన్ టు దిస్ ఫిలిం. అండ్ సో అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తే, ఇందాక సత్యప్రకాష్ గారు చెప్పినట్టు ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి, మనస్ఫూర్తిగా అమ్మవారి ఆశీర్వాదంతో పిక్చరు బాగా ఆడాలి, బాగా డబ్బు కూడా సంపాదించుకొని చిన్న సినిమాలు కూడా, ఈ మధ్య చాలా సినిమాలు, చిన్న సినిమాలు అంటే న్యూ ఫేసెస్తో కూడా చాలా సినిమాలు కూడా హిట్ అవుతున్నాయి. కానీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే సిస్టమ్, అంటే ఈ థియేటర్ సిస్టమ్, థియేటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని కొంచెం మార్పు రావాలి. నేను ఐ హంబ్లీ రిక్వెస్ట్ ది సీఎం శ్రీ కేసీఆర్ గారికి టు టేక్ సమ్ మోర్ స్టెప్స్ అండ్ చిన్న సినిమాలు, ఎందుకంటే పెద్ద సినిమాలలాగా చిన్న సినిమాలు వాళ్ళు పబ్లిసిటీ వాళ్ళు చేయలేరు, లిమిటెడ్ వాళ్ళకి ఫండ్స్ ఉంటాయి, వాళ్ళు చేయలేరు, ఒక లెవెల్గా ఛానల్స్లో పోస్టర్స్లో చేస్తారు. సినిమా టాక్ వచ్చేటప్పటికే మండే అవుతుంది, మండే ఆర్ ట్యూస్డే అవుతుంది. ఈ లోపల సినిమాకి టర్మినేషన్ ఇవ్వడం, సినిమాని రిమూవ్ చేయడం, ఇది అంటే థియేటర్ వాళ్ళ సైడ్లో నేను వాళ్ళని ఏం కమెంట్ చేయట్లేదు, కానీ వేరే ఏదైనా ఒక సిస్టమ్తో పిక్చర్ని కొంచెం సస్టైన్ చేసేలాగా చిన్న సినిమాల వరకు నేను చెప్పేది. పెద్ద సినిమాలు ఫేట్ వెంటనే డిసైడ్ అయిపోతుంది, సినిమా బాగుందా బాగలేదని డిసైడ్ అయిపోతుంది. చిన్న సినిమాలు పేరు కొంచెం బయటకు వచ్చి సినిమా బాగుంది అది ట్రావెల్ అవడానికి కొంచెం టైం పడుతుంది. సో ఒక సిస్టంలో కొంచెం చేంజ్ తీసుకొచ్చి, చిన్న నిర్మాతలు చాలామంది ఉన్నారు, చాలామంది ఇక్కడ ఇండస్ట్రీలో వస్తున్నారు, కానీ వాళ్ళందరికీ అనేది ఒక ధైర్యం కావాలంటే మన సినిమాలో ఇంత ఇన్వెస్ట్ చేసినా కూడా మనకి ఏదో ఒక ఛాన్స్ ఉంటుంది సినిమా ఆడడానికి అని చెప్పి ఒకళ్ళు కొంచెం నమ్మకం ఇస్తే చాలామంది సినిమా ప్రొడ్యూసర్స్ వస్తారు, చాలామందికి ఉద్యోగాలు వస్తాయి, చాలామంది కళాకారులు నిర్మాతలు కూడా ఇంకా ఎంకరేజ్ అవుతారు. సో దట్స్ మై స్పెషల్ రిక్వెస్ట్. అండ్ ఎంతో ఎఫర్ట్ పెట్టిన డైరెక్టర్ గారికి మీ ఎఫర్ట్ తెలుస్తుంది ఆన్ స్క్రీన్. అండ్ వెరైటీ ఉంది, ఎందుకంటే సినిమా టైటిల్ ఇట్సెల్ఫ్ ఒక వెరైటీ, మీరు సిబిఐని లాక్కొని వచ్చారు, మరి సిబిఐలో ఏముంది నాకు తెలియదు, కానీ అటు మాస్ క్లాస్ రొమాన్స్ అన్నీ ఉంది. సో మనస్ఫూర్తిగా నేను ఈ పిక్చర్లో పనిచేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఈ పిక్చర్ మంచి హిట్ అవ్వాలి, మంచి ఇందాక సత్యప్రకాష్ చెప్పాడు, మళ్ళీ మళ్ళీ సక్సెస్తో ఏంటంటే మీరు మళ్ళీ మళ్ళీ మంచి సినిమాలు తీస్తూ ఎంతోమంది కళాకారులకి, టెక్నీషియన్స్కి అవకాశాలు ఇస్తూ ఇండస్ట్రీలో మీరు 100 ఏళ్ళు ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక మీద ఉన్న పెద్దలు, హితులు, మిత్రులు, సత్యప్రకాష్ గారికి, నాకు చాలా ఇష్టమైన సుమన్ గారికి, నా ప్రాణప్రదమైన శ్రీధర్ రెడ్డికి, సిబిఐ వర్సెస్ లవర్స్ హీరోలకి, హీరోయిన్లకి, ముఖ్యంగా మా నిర్మాత దర్శకుడు రెడ్డి గారికి, శ్రీమతి రెడ్డి గారికి ముందస్తు శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. చిన్న సినిమాని ఇందాక అన్నయ్య చెప్పినట్టు ఎన్నో అవరోధాలు దాటి ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, కానీ అంతకంటే ముందు మీ జర్నలిస్టులందరికీ ఉంది. మీడియా వారు భుజానికి ఎత్తుకొని ఈ సినిమాని ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్తే, మంచి సినిమా అయితే ప్రేక్షకులు చూస్తారు, కానీ వాళ్ళ వరకు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు చిన్న సినిమాకు ఉన్నాయి. కాబట్టి నా ప్రత్యేకమైనటువంటి మీకు రిక్వెస్ట్, మీడియా ఈ సినిమాని భుజానికి తీసుకోండి, పబ్లిసిటీలో కొంచెం మంచిగా ప్రమోట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక సినిమా తీయాలంటే ఎంత కష్టమో, ఆ సినిమా పూర్తి చేయాలంటే ఎంత కష్టమో, ఆ సినిమాని రిలీజ్ చేయాలంటే ఎంత కష్టమో ప్రత్యక్షంగా తెలుసున్న వ్యక్తులం మేము. ఒక సినిమా దర్శకత్వం చేయాలంటే నాకు
పంతొమ్మిది సంవత్సరాలైంది మళ్ళీ రెండో సినిమా డైరెక్షన్ చేయడానికి. నేను సొంతంగా కూడా ప్రొడ్యూస్ చేద్దామని కూడా ఆగిపోయాను. అన్నయ్య సుమన్ గారితో కూడా చేయాలని కూడా చాలా రోజులు తిరగటం జరిగింది. అంటే అది కష్టం ఏంటి అన్నది మాకు చాలా క్లిస్టర్ క్లియర్గా మాకు తెలుసు. అలాంటిది ఎన్నో కష్టాలకి ఓడ్చి ఈ సినిమాని కంప్లీట్ చేసి ఈరోజు మన ముందుకి తీసుకురావడానికి మన సోదరులు ఇంత కష్టపడ్డారు. వాళ్ళని అభినందిస్తూ వాళ్ళకి డెఫినెట్గా పెద్దలందరి ఆశీస్సులతోటి వాళ్ళకి మంచి జరగాలని, ఈ సినిమా బాగా ఆడాలని, 4 రూపాయలు రావాలని, మళ్ళీ మీరు ఆ 4 రూపాయలను ఇక్కడే పెట్టి మళ్ళీ మళ్ళీ సినిమాలు తీయాలని మనసా వాచా కరమేనా నేను కోరుతున్నాను. కానీ సినిమా సక్సెస్కి కేవలం కొన్ని సూత్రాలు మాత్రం ఉంటాయని మాత్రం దర్శకులు నమ్మొద్దని, కొన్ని సూత్రాలు మాత్రమే ఉన్నాయని నమ్మొద్దని. సక్సెస్ అవ్వడానికి ప్రధానంగా కథే తప్ప ఇంకేమీ కాదు. కొంచెం నాలాంటి వాడు వచ్చినప్పుడు కొంచెం అలాంటివి చూడడానికి చిన్నపిల్లలు కూడా థియేటర్లు ఉన్నారు, కొన్ని షాట్లు మీరు ఎక్కువసార్లు చూపించారు, అది కొంచెం ఎందుకన్నా ఇబ్బంది అనిపించింది. దాన్ని నమ్ముకోవద్దు, కథను నమ్ముకోండి, డెఫినెట్గా మీకు మంచి జరుగుతుంది. అలాగే ఒక సందేశం, ఈ సమాజం పట్ల మనకు ఒక బాధ్యత ఉంది. కమర్షియల్గా ఎంత ఉంటామో ఆ సామాజిక బాధ్యతను కూడా దృష్టిలో పెట్టుకొని మనం తీయాలని కోరుకుంటూ, మీకు ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటూ, మీ మనం సైతం కాదలు ముఖ్యంగా మీడియా మిత్రులకి ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, చిన్న సినిమా పెద్ద పెద్ద కష్టాలు ఉంటాయి, బడ్జెట్ తక్కువ ఉంటుంది, మీ ద్వారా ఆడియన్స్కి రీచ్ అవ్వాలంటే కొంచెం ఇలాంటి సినిమాలని కన్సిడర్ చేసి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక నెక్స్ట్ మేము ముద్దుగా తన్ని హరి మాస్టర్ అని పిలుచుకుంటాం. మా యూనియన్లో వన్ ఆఫ్ ద సీనియర్ కొరియోగ్రాఫర్ అండ్ చాలా సిన్సియర్గా పనిచేస్తాడు. చాలా మంచి వ్యక్తి. మొత్తానికి సినిమా కంప్లీట్ చేశాడు ఓపిక్గా, ఎక్కడ గ్యాప్ రాకుండా. మొత్తానికి సినిమా అయితే కంప్లీట్ చేశాడు, కానీ మా మాస్టర్కి అసలు సినిమా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆయన ఉద్దేశం దీన్ని ఈ ప్రాజెక్ట్ మీద ఎన్నో కోట్లు సంపాదించాలని కాదు. తను చెప్పింది ఒకటే, నేను పెట్టిన డబ్బులు వెనక్కి వస్తే చాలు, నేను మళ్ళీ నెక్స్ట్ ఇంకో 2 ప్రాజెక్టులు ప్లాన్ చేసుకుంటానని. ఎందుకంటే తనకు నిజంగా కూడా అంత ఎనర్జీ ఉంది. తనకేంటంటే ఈ ఫస్ట్ ప్రాజెక్ట్లో ఒక సక్సెస్, ఆ సినిమా అంటే ఇందాక మన పెద్దలు చెప్పినట్టు సినిమా రిలీజ్ అయింది కాబట్టి మీడియా ద్వారా కొంచెం ఎక్కువ ప్రచారం చేస్తే బాగుంటుందని. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళకి ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ, సుమన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. ఫస్ట్ హరి గారి సినిమా చెప్పారు నాకు, స్టోరీ చాలా నచ్చిందండి. ఇది మంచి సక్సెస్ అవుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో నటించిన ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కర్ణాటకలో, నెల్లూరులో, హైదరాబాద్లో షూటింగ్ జరిగిందండి. ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా బాగా చక్కగా పూర్తి చేశారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన హరిప్రసాద్ గారికి, ప్రొడ్యూసర్ హరిప్రియ గారికి, కెమెరామ్యాన్ ఉదయభాస్కర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ ఘనశ్యామ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. అప్పటికి నేను ఇండస్ట్రీకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నంటే అది మీ కారణమే. సినిమా చాలా బాగా వచ్చిందండి, చాలా ఎఫర్ట్ పెట్టారు. షెడ్యూల్కి మెయిన్ బాలు కానీ వీళ్ళతో పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ చాలా కష్టపడ్డారు. ఎవ్రీడే మాకే కొరత లేకుండా వాళ్ళు చాలా కష్టపడ్డారు, దానికి చాలా థ్యాంక్స్ బాలు. అండ్ టీం ఇక్కడ లేదు, వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ మా అమ్మ నాన్నకి, నా బెస్ట్ ఫ్రెండ్స్ చంద్ర మహేంద్రకి నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటానండి, ఎందుకంటే ఇండస్ట్రీలో ఉంటే వాళ్ళిద్దరు కారణం. థ్యాంక్ యూ. నేను మీ అందరికీ కొత్త, సో నా పేరు దివ్య. ఇక్కడున్న పెద్దలందరికీ నమస్కారం అండ్ హ్యాపీ శివరాత్రి. నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు ఫస్ట్ మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం నన్ను ఇక్కడి వరకు రానిచ్చింది. అండ్ ఈ సినిమా మంచి సక్సెస్ అది చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి సినిమాలు మరెన్నో చేయాలని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఫస్ట్ మూవీ సిబిఐ వర్సెస్ లవర్స్, ఇక్కడ నాకు ఆఫర్ ఇచ్చారు. నేను చాలా చిన్న ఏజ్ నాది, ఈ ఏజ్లో నువ్వు చేయగలవు అని నన్ను ఎంకరేజ్ చేశారు మా డైరెక్టర్ హరిప్రసాద్ రెడ్డి సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హరిత ప్రియ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ.
అండ్ ఈ ఫస్ట్ ఫిలిం నుంచి నాకు ఇంకొక 3 మూవీస్ ఆఫర్స్ వచ్చాయండి. దానికి నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. కేవలం సిబిఐ వర్సెస్ లవర్స్ నాకు చాలా మంచి లైఫ్ ఇచ్చింది. అండ్ నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నానంటే కేవలం మా మూవీ ఒక్కటే కారణం. అండ్ మా మదర్ నాకు చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ నేను ఆంధ్రా గర్ల్, ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు. నెల్లూరు అమ్మాయిల్ని చాలా తక్కువ సపోర్ట్ చేస్తారు, బట్ మా మదర్ చాలా సపోర్ట్ చేస్తారు. నువ్వు చేయగలవు, చెయ్యి, టాలెంట్ ఉంది అని చెప్పారు. అండ్ నెల్లూరు అమ్మాయిలకి ఆఫర్లు ఉండవని అంటున్నారు. ఆంధ్రా అమ్మాయిలకి, తెలంగాణ అమ్మాయిలకి ఆఫర్స్ లేవని ఎవరు చెప్తున్నారు. అండ్ నేను 1 ఇయర్ అయిందండి ఇండస్ట్రీలోకి వచ్చి. 1 ఇయర్లో ఐ గాట్ 5 ఫిలిం ఆఫర్స్. మంచిగా జరుగుతుంది. ఎలా ఎప్పుడు అలా అనుకోవద్దండి. తెలుగు అమ్మాయిలకి ఆఫర్స్ రావని, టాలెంట్ ఉంటే ఎవరికైనా వస్తాయి. అండ్ థ్యాంక్స్ టు ఆల్ అండ్ మా టీమ్ మొత్తానికి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మా చిత్ర నిర్మాత హరిప్రియా రెడ్డి గారిని మాట్లాడుకుంటున్నాం. చేసిన పెద్దలందరికీ నమస్కారాలు. మా ఆహ్వానాన్ని మన్నించి, వాళ్ళ విలువైన సమయాన్ని కేటాయించి, మా కోసం ఇంత చిన్న సినిమా చేసిన, మా కోసం ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే డైరెక్టర్ గారు చాలా కష్టపడ్డారు. సో ఇంకా చెప్పాలంటే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది, రిలీజ్కి రెడీగా ఉంది. మీరందరూ చూసి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. సో సినిమా గురించి చెప్పాలంటే అంటే రియల్ లైఫ్లో మనకి లైఫ్ గురించి మాట్లాడుకుందాం. సో మనం చాలా వెయిట్ చేస్తూ ఉంటాం. మనకు ఒక అవకాశం రావాలి, మనం ఏందో ప్రూవ్ చేసుకోవాలని వెయిట్ చేస్తూ ఉంటాము. సో అవకాశం మనకు వస్తుంది, అవకాశం రాగానే దాన్ని తీసేసుకుంటాం. కానీ ఆ అవకాశం మనం తీసుకుంటున్నప్పుడు అది మంచిదా కాదా, రైట్ వేనా రాంగ్ వేనా అని ఆలోచించి ఒక డిసిషన్ తీసుకొని అవకాశం తీసుకుంటే బాగుంటుంది. అదే ఈ సినిమా కాన్సెప్ట్ అన్నమాట. సో థ్యాంక్ యూ. సో ఈ సినిమా కాన్సెప్ట్ అదే అన్నమాట. సో మనమైతే కొంచెం ఆలోచించి డిసిషన్ తీసుకుంటాం, కానీ టీనేజ్లో ఉన్న పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్ ఏంటంటే ఆపర్చునిటీ రాగానే తీసేసుకొని అది మంచిదా రాంగా రైటా అనేది ఆలోచించకుండా దాన్ని తీసేసుకుంటారు. కానీ తీసేసుకున్న తర్వాత అది రాంగ్ అని తెలిస్తే ఏమవుతుంది? సో రాంగ్ చేసినప్పుడు శిక్ష తప్పదు. సో కాన్సెప్ట్ ఇదే అన్నమాట. సో మనమే కాదు, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. సో దీంట్లో చాలా మంచి సబ్జెక్ట్ ఉంది. సో అందరూ చూడండి, ఈ సినిమాని సక్సెస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అంకరించిన పెద్దలందరికీ నా నమస్సం అంజలి. ఇది నా ఫస్ట్ సినిమా. సార్ అన్నట్టు కాదంబరి కిరణ్ గారికి నేను క్షమాపణ కోరుతున్నాను. అక్కడ ఇందాక కొంచెం ఎక్స్ట్రాగా చూపించారు అన్నారు. అది మీరు ఆల్రెడీ మూవీలో చూస్తే ఉందో లేదో అర్థమవుతుంది. ముందుకు వెళ్ళడానికి దాన్ని ఇక్కడ చూపించుకున్నానని చెప్పొచ్చు ఒక మాటలో. అయితే మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అండి. మీకు 4 ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉంటాయి. ఒకటి స్టూడెంట్కి ఒక మంచి మెసేజ్ ఉంటుంది, ఒక ట్రాజిడీ ఉంటుంది, ప్లస్ ఇందాక మా మిస్సెస్ చెప్పినట్టు ప్రొడ్యూసర్ ఆవేశంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది, అని అంటే నేరానికి శిక్ష తప్పదు అనే ఒక చిన్న ప్రయత్నమే మా ఈ సిబిఐ వర్సెస్ లవర్స్ అండి. ఇది త్వరలోనే మేము ముందుకు తీసుకొస్తాం. అందరూ సక్సెస్ చేయాలని చూసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మటుకు మేడం డైరెక్షన్ చేయాలి, తను ప్రొడ్యూస్ చేయాలి, ఎందుకంటే కథ తనే చాలా బాగా చెప్పింది. సార్ ఒక క్యారెక్టర్ ఫిక్స్ చేసుకున్నారండి. అంటే చాలా మంచి న్యూస్. మళ్ళీ ఏ సత్యప్రకాశం ఈ డైరెక్టర్తో సినిమా చేస్తున్నందుకు, అది కూడా బ్రహ్మముహూర్తం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ ఐ లవ్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ టూ.